భారతదేశం ఎన్నో శాస్త్రాలకు పుట్టినిల్లు. జ్యోతిష్యం, వాస్తు ఎంతగా ప్రాచుర్యం పొందాయో అదే స్థాయిలో సంఖ్యాశాస్త్రం కూడా విశిష్ట స్థానం సంపాదించుకుంది. న్యూమరాలజీగా పిలువబడే ఈ శాస్త్రానికి వన్నె తెచ్చిన పితామహుడు శ్రీ పైథాగరస్. మానవ జీవితానికి అంకెలకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది అని తెలియజేసిన మహానుభావుడు ఆయనే. ఆనాటి తరానికి మాత్రమే పరిపూర్ణంగా ఉపయోగపడిన ఈ శాస్త్రాన్ని నేటి తరానికి పరిచయం చేసి అంకెలలో ఎంత అదృష్టముందో, న్యూమరాలజీతో ఎన్ని సంచలన విజయాలు సాధించవచ్చో ప్రపంచానికి చాటి చెప్పిన నేటి ఆధునిక పైథాగరస్. సంజీవన్ నెహ్రూ ఆంధ్రదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా న్యూమరాలజిస్టుగా ఎంతో గుర్తింపును సాధించిన గొప్ప వ్యక్తి. న్యూమరాలజీతో ఎన్ని అద్భుతాలను చేయవచ్చో చేసి చూపించిన అక్షర మాంత్రికుడు. ఆధునిక యుగంలో అంకెల మాంత్రికుడిగా మనం ప్రస్తుత యుగంలో నెహ్రూ గారిని పరిగణలోకి తీసుకోవచ్చు. నాకు 10 సంవత్సరాల క్రితం అనారోగ్య స్థితి ఏర్పడి శస్త్రచికిత్స తరచూ చేయవలసిన పరిస్థితి ఏర్పడిన సందర్భంలో వైద్యులు సైతం దానికి అనుకూలమైన పరిష్కార మార్గం కనుగొనని లేని పరిస్థితిలో నెహ్రూ గారు నా పేరులో, అంటే విశ్వనాథ్ అనే పేరులో VISS అంటే విశ్వనాథ్లో మరొక ఎస్ చేర్చి దాన్ని రోజు 38 సార్లు చొప్పున 38 రోజుల పాటు ఆ విధంగా 3 పర్యాయాలు వ్రాయమని నాకు సూచించడం జరిగింది. నేను ఆ మొదటి 38 రోజులు పూర్తి చేసే లోపలే నాకు అనుకోని విధంగా సర్జన్స్కి మంచి ఆలోచనలు రావటం, నాకు పరిపూర్ణ స్వస్థత ఏర్పడటం జరిగింది. ముఖ్యంగా నెహ్రూ గారి ద్వారా నేను పొందిన ప్రత్యేక లబ్ధిగా దీన్ని భావించవచ్చు. నెహ్రూ అంటేనే న్యూమరాలజీ, న్యూమరాలజీ అంటే నెహ్రూ అనేంత స్థాయిలో పేరు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి. నిరంతర కృషితో, అసమాన్య మేధస్సుతో సంఖ్యాశాస్త్ర సామ్రాట్టుగా ఎదిగిన నెహ్రూ గారు 1948 ఏప్రిల్ 17వ తేదీన మన్నవరం గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. నెహ్రూకి చిన్నప్పటి నుండి సాటి మనిషికి సాయపడాలనే ఆలోచన ఉండేది. 1964లో ఆర్వీఎం హైస్కూల్లో వెంకటగిరిలో SLCని పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి కూడా లెక్కల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం, కుతూహలం చూపించేవారు. మేము అతను అది పసిగట్టి తగిన ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళం. మంచి షార్పు అతను, మేము నిజంగా మాకు ఆదర్శమైనటువంటి శిష్యుడిగా నిలిచిపోయినందుకు మేము చాలా గర్విస్తున్నాం. తిరుపతి SV ఆర్ట్స్ కాలేజీలో PUC చేశారు. SV ఇంజనీరింగ్లో BEని కంప్లీట్ చేసుకుని చదువు పూర్తి అయ్యాక హైదరాబాద్లోని BHEL లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీగా పనిచేశారు. అందులోనే ఉన్నత స్థాయికి ఎదుగుతున్న సమయంలో 1983లో ఉద్యోగరీత్యా వెస్ట్ జర్మనీకి ప్రయాణమయ్యారు. 6 నెలల పాటు జర్మనీలో ఉండాల్సి రావటంతో వీకెండ్స్లో యూరప్ దేశాలను చుట్టేసేవారు. ఆ సమయంలోనే రామకృష్ణ మఠానికి చైర్మన్గా ఉన్న రంగనాథానంద మెల్హోమ్ సిటీకి రావటం జరిగింది. ఒక సందర్భంలో నెహ్రూ గారికి స్వామి వివేకానంద పుస్తకాలను ఇవ్వటం జరిగింది. వాటిని నెహ్రూ గారు చదవటం, అందులోని సారాంశాన్ని అర్థం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బ్రతుకంటే నువ్వొక్కడవే బ్రతకటం కాదు, 10 మందిని బ్రతికించాలి. ఎదుటివారికి ఆర్థికంగా సహాయపడేందుకు ఎప్పుడూ నీ చేయి పైనుండాలి అనే జీవిత సత్యాన్ని ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నారు నెహ్రూ గారు. తిరిగి ఇండియాకు బయలుదేరారు. సంతృప్తికరమైన జీతంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం గడుస్తున్న సమయంలో పేద ప్రజలకు తన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్న ఉద్యోగాన్ని వదిలి సొంత ఊరికి ప్రయాణమయ్యారు. తిరుపతి శ్రీకాళహస్తీల మధ్యలో అంజమేడు అన్న గ్రామంలో ఇంటిని నిర్మించుకుని అందులోనే ఉండసాగారు. ఆ ప్రాంతంలో కొంతమంది పెత్తందారులు ప్రజల పొలాల గట్లను మారుస్తూ, వారి మామిడి చెట్లను నరికేస్తూ వారికి జీవనోపాధి లేకుండా చేస్తుండేవారు. ఇటువంటి దుర్మార్గులను ఎదిరించి పేద ప్రజలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్న నెహ్రూ గారు ఆ దిశగా అడుగులు వేశారు. అన్యాయాన్ని ఎదిరిస్తూ ముందుకు సాగారు. చదువుకున్న విద్యార్థులలో చైతన్యం తెచ్చి వారి జీవితాన్ని వారే కాపాడుకునే విధంగా మలిచారు.
పది మందికి సహాయపడుతూ మంచికి అండగా నిలబడంలో నెహ్రూ గారిపై ఒక వర్గం పగబట్టింది. ఆయన ఇంటిపై 2,000 మందికి పైగా అల్లరిమోకులు దాడి చేసి ఆయనను ఆ ఊరి నుంచి తరిమివేయాలని చూశారు. వారెంత బీభత్సం సృష్టించినా స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఉక్కు సంకల్పంతో దృఢ చిత్తంతో దుష్టులను ఎదిరిస్తూ ఒంటరి పోరాటం చేశారు. ఆ సమయంలోనే నెహ్రూ గారి మనసులో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. సాటి మనిషికి సహాయపడటం పాపమా? 10 మందికి మంచి చేస్తే ఇన్ని కష్టాలు పడాలా? ఎందుకిలా జరుగుతుంది అనే ఆవేదనతో నిత్యం సతమతమయ్యేవారు. ఆస్ట్రాలజీ, ఫేస్ రీడింగ్, పామాలజీ వీటన్నింటినీ రోజుకి 18 గంటల పాటు చదివేవారు. ఒకరోజు చెన్నైలోని హిగ్గిన్స్ అండ్ బోథమ్స్ బుక్ స్టాల్లో నంబర్స్ బై కీరో అన్న పుస్తకాన్ని చూశారు. ఆ పుస్తకాన్ని కొని చదవటం మొదలుపెట్టారు. ఒకటి కాదు, 2 కాదు, సుమారు 12 సంవత్సరాల పాటు నిద్రాహారాలు మరిచి న్యూమరాలజీని గురించి పరిశోధనలు చేశారు. అప్పటి వరకు శంకరయ్యగా ఉన్న తన పేరుని సంజీవన్ నెహ్రూగా మార్చుకున్నారు. మార్చి 14 రోజు ఆ రోజు సాయంకాలం ఆయన పేరుని నేను మన పెళ్ళైన రోజే నా పేరుని మార్చుకుంటున్నాను, నెహ్రూ అని పెట్టుకుంటున్నాను. మా అమ్మ పేరు ఎస్ రావాలి కాబట్టి సంజీవన్ అని పెట్టుకుంటున్నాను. సంజీవన్ నెహ్రూ అనే పేరు నాకు ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చిపెడుతుంది కాబట్టి చూసుకో, నువ్వు చూడుగు అని ఆ రోజు సాయంకాలమే సంజీవన్ నెహ్రూ అని బోర్డు పెట్టడం, అంజిమేడు మా ఇంటి ముందర ఒక బోర్డు పెట్టడం జరిగింది. ఆ రోజు సాయంకాలం బోర్డు పెట్టాము. మరుసటి రోజు పొద్దున్నే మా ఇంటికి ఒక స్పీడ్గా ఒక అంబాసిడర్ కారు వస్తూ ఉంది. ఎవరిది కారు అంటే, సార్ 6 నెలలుగా మీకోసం ప్రయత్నిస్తున్నామండి, మీకు మేము కొంత డబ్బులు ఇవ్వాలి, మీ ల్యాండ్ మాకు ఒక 3 సంవత్సరాల లీజుకి కావాలండి, మీకు ఎంత కావాలో చెప్పండి, 8 లక్షలు కావాలో చెప్పండి అడ్వాన్సు, మాకు ఒక 5 ఎకరాల ల్యాండ్ లీజుకి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన అన్నారు, డబ్బు కాదు నాకు ముఖ్యం, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఉద్యోగాలు కావాలండి, మీరు ఎంతమంది కావాలి మీకు ఉద్యోగాలు అన్నారు. సుమారు ఒక 1500 మందిని పెట్టుకుంటాం సార్, మీ ల్యాండ్ ఒక 5 ఎకరాలు ఇండి, మీకు ఎంత రెంట్ కావాలి చెప్పండి, ఎంత అడ్వాన్స్ కావాలి చెప్పండి అన్నారు. నాకు అడ్వాన్స్ ఎంతో కొంత ఇవ్వండి అయ్యా చాలు, కానీ నేను చెప్పిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి, ఈ చుట్టుపక్కలందరూ బీదవాళ్లే, చాలా కష్టంతో పని చేసుకొని బతుకుతున్నారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళు ఆ మాట ప్రకారమే అందరికీ ఉద్యోగాలు ఇస్తామండి, మీరు ఎవరికి చెప్తారో చెప్పండి వాళ్ళకి అంతా ఇస్తామన్నారు. అదేవిధంగా ఆ చుట్టుపక్కల గ్రామాలందరిలో ఇంజనీర్లు అయితే ఏంటి, చిన్న సూపర్వైజర్లు అయితే, మెకానిక్లు ఏంటి, చివరికి కూలీ స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా మనం చెప్పిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నెహ్రూ గారు న్యూమరాలజీని ప్రాణంగా భావించారు. అందుకే నెహ్రూ గారు ఎవరి పేరులో కరెక్షన్ చేసినా వారి జీవితం అద్భుతంగా మారుతుంది, విజయం వారి వెంటే అడుగులు వేస్తుంది. నెహ్రూ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నా పేరు సిహెచ్ వెంకట అప్పారావు, అయితే కేవలం ఒక అక్షరాన్ని తొలగించి వెంకట్ అని చేశారు. దాన్ని ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చెయ్యాలి అనే తగిన సూచనలు ఇచ్చారు. ఆశ్చర్యంగా నాకు మంచి ఫలితాలు వచ్చాయి. ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న మా అబ్బాయి వివాహం జరిగింది. నా పేర్లో ANKUMBIZDAY, విజయాకి BIZDAYAW అని స్పెల్లింగ్ మార్పు చేశారు. ఆ మార్పు చేయడం వల్ల నాకు రోజు రోజుకి ఎంతో డెవలప్మెంట్ కనిపించింది. నాకు గల్లీ, నేను పొలిటికల్గా ఉన్నాను, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా నాకు నిజంగా చాలా అద్భుతం. నాకు ఏ గాడ్ ఫాదర్ లేరు. పొలిటికల్గా రాణించాలంటే సంథింగ్ ఏదో సూట్ కేసు లాంటి కోర్టులైనా ఉండాలి, ఎవరైనా గాడ్ ఫాదరే ఉండాలి, కానీ నాకు ఏ గాడ్ ఫాదర్ లేరు, ఓన్లీ న్యూమరాలజిస్ట్ సంజీవ్ నెహ్రూ అన్న. నిజంగా హెడ్స్ ఆఫ్ టు అన్న మీకు. మా పెద్దమ్మాయి వర్ష కరెక్షన్ తీసుకున్నామండి. తను వర్ష పేరులో ఇంకొక హెచ్ ఒకటి యాడ్ చేసి 23 టైమ్స్ డైలీ రాయమన్నారు. అలా 50 డేస్ రాసామండి. రాయగానే తనకి గూగుల్లో జాబ్ వచ్చింది, ప్లస్ ఆరోగ్యపరంగా అంత బాగుంది, చాలా మంచి రిజల్ట్ అండి, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మిరాకిల్ ఇది అని అనిపిస్తుంది. కెరీర్ బిగినింగ్లో నెహ్రూ గారి గురించి, న్యూమరాలజిస్ట్గా ఆయన చేస్తున్న అద్భుతాల గురించి హిందూ పేపర్లో ఇట్ ఈజ్ ఆల్ ఇన్ నంబర్స్ అనే ఆర్టికల్ ప్రచురితమైంది. ఆ రోజు నుండి 23 రోజుల వరకు తన వద్దకు వచ్చే క్లయింట్స్ సమస్యలను పరిష్కరిస్తూ సూర్యుడిని కూడా చూడలేనంత బిజీగా గడపవలసి వచ్చింది. అప్పటి నుండి నెహ్రూ శకం మొదలైంది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇప్పటి వరకు 250,000 పైగా ప్రజలు నెహ్రూ గారి ద్వారా తమ పేర్లను కరెక్షన్ చేసుకుని తమ జీవితాలను సంతోషమయంగా మలుచుకున్నారు. వారిలో
సామాన్యుల నుంచి మంత్రుల దాకా, చిన్న పానీపూరి బండి దగ్గర నుండి స్టార్ హోటల్స్ నడిపే వ్యాపారస్తుల దాకా, డాక్టర్స్, లాయర్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, స్టార్స్, సూపర్ స్టార్స్, ఇలా ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఒక్క అక్షరం మార్పుతో మాటరాని వారికి కూడా మాట తెప్పించవచ్చని శ్రీకాళహస్తిలో నళిని అనే అమ్మాయికి మాట తెప్పించి చూపించారు నెహ్రూ గారు. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. ఈమెకి ఆరోగ్యపరంగా 2004లో బాగా నడుస్తా ఉన్నా, మీ ఇమ్మీడియట్గా తల వాల్చేసి మాట రాకుండా పోయింది. అప్పుడు మేము ఇమ్మీడియట్గా అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినాము. అప్పుడు అపోలో హాస్పిటల్లో 15 రోజులు ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ తీశారు. వాళ్ళంటే బ్రెయిన్లో కొద్దిగా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ మేము పూరించలేము, మా వాళ్ళ కదని తిప్పి పంపించేశారు. మళ్ళీ బెంగళూరుకి వెళ్ళినా కూడా ఆ సేమ్ అదే వాళ్ళు కూడా ఎంఆర్ఐ స్కాన్ తీసి మా చేతులు ఏం లేదు మా అనేసి వాళ్ళు పంపించేశారు వైట్ఫీల్డ్ బెంగళూరు. ఆ తర్వాత సారు సంజీవ్ నెహ్రూ సార్ని మేము కలిసాము మల్లిక మేడం తరపున. సార్ ఉండుకునేసి మా పాప పేరు అంతకుముందు పండు పండు అని పిలిచేవాళ్ళం, నల్లి అనేసి అసలు పేరు, ఆ పేరునే కరెక్ట్ చేశారు. ఆ తర్వాత పాప మాట్లాడడం కొద్ది కొద్దిగా డెవలప్ అవ్వడం నడవడం కానీ అన్నీ బాగుంది. విజయవాడకు చెందిన చూపురాని 28 ఏళ్ల గురునాథం అనే యువకుడికి న్యూమరాలజీ పవర్తో కంటి చూపుని తెప్పించి ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. మీ పేరు అడిగారు, అడిగితే నా పేరు కే నా గురునాథరావు అని చెప్పాను. దాంట్లో మీరు 16 లెటర్స్ ఉన్నాయండి, అది రాంగ్ నెంబర్ మూలన మీకు ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కాలింగ్ నేమ్ ఏమో గురునాథ అని చెప్పాను. గురునాథంలో కూడా 31 అనే నెంబర్ ఉంది, అది కూడా చాలా డెత్ నెంబరు. ఇది కూడా చాలా దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి మీరు నేమ్ కరెక్షన్ చేస్తాను. మీరు నేను చెప్పిన విధంగా కోర్సులు రాయండి అన్నారు. నేను రాయలేను, మీరు కోర్సులు రాయడం నా వల్ల కాదు, నాకు కనపడదని చెప్తే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ తీసుకుని మీరు రాయించండి అని చెప్తే ఆ విధంగా నేను 5 కోర్సులు రాశాడు. 5 కోర్సులు రాసిన తర్వాత నాకు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. డాక్టర్లు కూడా రాదన్నారు, చూపు రాదన్నారు, కానీ నేను చేయించుకున్నాను. నాకు న్యూమరాలజీ మీద నమ్మకంతో చేయించుకున్నాను. చేయించుకుంటే వాళ్ళు ఆపరేషన్ చేసినంత 4 రోజులకు కూడా నాకు చూపు రాలేదు. తర్వాత డెవలప్గా కొద్ది ఇంప్రూవ్ అవుతూ అలా వచ్చింది. వచ్చేసరికి 28 సంవత్సరాలు నేను ఎంతో క్షోభ అనిపించినాను. ఇప్పుడు నాకు మళ్ళీ ఓ జన్మ ఎత్తినట్టు అయింది. నాకు మళ్ళీ ఇప్పుడు అందరినీ చూడగలుగుతున్నాను. పేపర్లో స్మాల్ లెటర్స్ కూడా 1 or 2 లైన్స్ వరకు బాగా క్లియర్గా నేను ఎంతో చదవగలుగుతున్నాను. ఇప్పుడు వైద్య శాస్త్రం ద్వారా పరిష్కరించలేని సమస్యలను కూడా సంఖ్యాశాస్త్రం ద్వారా పరిష్కరించవచ్చని, న్యూమరాలజీ అంటే సాక్షాత్తు భగవంతుని కరుణా కటాక్షమేనని యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు నెహ్రూ గారు. ఎటువంటి సమస్యలతో వచ్చేవారైనా, ఎంతటి కష్టాలలో ఉన్నవారైనా, ఒకే ఒక అక్షరం మార్పుతో అదృష్టవంతులుగా మారుతున్నారు, కోటీశ్వరులుగా కీర్తిని గడిస్తున్నారు. న్యూమరాలజీ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా లెటర్స్లో డబ్ల్యూ చేర్చారు. చేర్చిన తర్వాత 23 వచ్చింది. 5 కోర్సులు చేయమన్నారు. నేను ఒక కోర్సు రాసినప్పుడే, డబ్ల్యూ రాసినప్పుడే నాకు చాలా సక్సెస్ అన్నమాట. మా స్థలం కూడా అమ్ముడుపోవడము, నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ బాగా రికవర్ అయిపోయింది. బ్యాంకులో లోన్స్ కూడా క్లియర్ చేసుకున్నాము. నాకు చాలా నమ్మకం వచ్చింది. తర్వాత మేము కళ్యాణ మండపం కట్టిన తర్వాత కూడా చాలా బుకింగ్ లేకుండా ఉండింది. నేను నెహ్రూ గారి దగ్గరికి మళ్ళా వెళ్ళాను. సార్ నాకు ఫైనాన్షియల్గా అంటే బిజినెస్ లెటర్స్ ఇస్తానమ్మా, కళ్యాణ మండపం అనే దానికి 2 ఎమ్ములు చేర్చమన్నారు. 2 ఎమ్ములు చేర్చిన తర్వాత మా కళ్యాణ మండపం మొత్తము నేను 2 ఎమ్ములు చేర్చి రాశాను. రాసిన తర్వాత ఆ నెహ్రూ గారి అనుగ్రహము, న్యూమరాలజీలో ఉండే నాకు ఫెయిత్, భగవంతుడి అనుగ్రహం వల్ల కళ్యాణ మండపం చాలా సక్సెస్గా జరుగుతున్నది. ఇది మాయ కాదు, మంత్రం కాదు, ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రకాశవంతం చేయగలిగిన సంఖ్యాశాస్త్రంలోని మహిమ. శాస్త్రం గురించి పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తి ద్వారానే ఈ అద్భుతాలు సాధ్యం. అందుకే వేరెవ్వరూ చేయలేని, వేరెవ్వరికీ సాధ్యం కాని ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలను నెహ్రూ గారు మాత్రమే చేసి చూపించగలుగుతున్నారు. సినీ రంగానికి సంబంధించి మెగా రైటర్స్గా పేరు పొందిన పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, స్టార్ హీరోలైనటువంటి శ్రీకాంత్, నితిన్, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఇంకా మరెందరో సినీ ప్రముఖులు నెహ్రూ గారిని కలిసి తమ పేరులోని అక్షరాన్ని మార్చుకుని సూపర్ సక్సెస్లను సాధించారు. నెహ్రూ గారు నా పేరుని శ్రీనివాసరెడ్డి, SREENIVAESSREDDEగా మార్చిన తర్వాత
నేను దగ్గర దగ్గర 5-6 సినిమాలు చేశా, అన్ని సినిమాలు కూడా సక్సెస్ఫుల్గా అండి. సో నా సక్సెస్కి కారణం ఒక రకంగా ఈ సంఖ్యాశాస్త్రంలో నా పేరుని ఇలా మార్చడమని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు గారు విశాఖపట్నంలో నిర్మించిన రామానాయుడు స్టూడియోకి నెహ్రూ గారు సూచించిన విధంగా పేరును మార్చి ఎంతో ప్రయోజనం పొందారు. షూటింగ్ దశలోనే ఎన్నోసార్లు ఆగిపోయిన విక్టరీ వెంకటేష్ తులసి సినిమా అక్షరం మార్పుతూ ఎటువంటి ఆటంకాలు లేకుండా సినిమా ఘన విజయం సాధించడానికి నెహ్రూ గారి న్యూమరాలజీ అండగా నిలిచింది. న్యూమరాలజిస్టుగా ఎంతో ఎత్తుకు ఎదిగిన నెహ్రూ గారు ఎప్పుడూ సమాజం గురించి, దేశం గురించి ఆలోచిస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలకు చేతనైనంత సాయం చేస్తూ వారి జీవితాలలో వెలుగు తేవడం కోసం ఆయన చేసిన కృషి అసమాన్యమైనది. ఆయన సతీమణి శ్రీమతి తులసి గారు నెహ్రూ గారు చేసే ప్రతి మంచి కార్యక్రమానికి అండగా నిలుస్తూ తన వంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలలో ముందుంటారు. నెహ్రూ గారి అబ్బాయి కిరణ్ నెహ్రూ, అమ్మాయి నవిత నెహ్రూ కూడా తండ్రి మార్గంలోనే న్యూమరాలజిస్టులుగా పయనిస్తూ అందరి జీవితాల్లోనూ ఆనందం నిండాలని ఆశిస్తూ సంఖ్యాశాస్త్రం ద్వారా సేవలను అందిస్తున్నారు. నెహ్రూ గారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పేద ప్రజల పెన్నిధిగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశిస్తూ జై సంజీవన్ నెహ్రూ.